లోకంలో మానవునికి విలువైనది బంగారం డబ్బు వెండి సంపాదించి ఇవేవైనా కూడా వారు చాలా విలువైనవగా చూస్తూ ఉంటారు అయితే మన జీవితాలకు అతి విలువైనది సమయం ఈ సమయాన్ని విలువైనదిగా భావించకుండా చాలా మంది తమ జీవితాలలో విలువైన ఈ సమయాన్ని గురించి సరైన అవగాహన లేకుండా జీవిస్తున్న వారుగా ఉంటున్నారు అయితే ఈ రోజు మనం నీకున్న సమయాన్ని నువ్వు విలువైనదిగా చూసుకుంటున్నావా లేదా అన్న విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన జీవితాలలో సమయానికి ఎంత విలువ ఇస్తున్నాం చాలా సార్లు మన జీవితంలో ఒక సంఘటన జరిగిన తర్వాత నా సమయం అంతా పాడైపోయింది అని అనుకుంటూ ఉంటారు ఉదాహరణకు 2 నిమిషాలు మాట్లాడాల్సిన సంభాషణ అరగంట మాట్లాడినప్పుడు మాట్లాడిన తర్వాత అయ్యో ఈ యొక్క సంభాషణలో నా సమయం అంతా వ్యర్థమైపోయింది అని బాధపడుతూ ఉంటారు అదే రీతిగా ఫోన్లో టీవీలు ఆన్ చేయటం ద్వారా వారు అనుకున్న సమయానికి చేయాల్సిన పని చేయకుండా ఆ టీవీ ముందు ఆ ఫోన్ల ముందు వాళ్ళ సమయాన్ని గడిపేస్తూ ఆ సమయం గడిచిపోయిన తర్వాత చివరిగా ఆ రోజు చివరిలో ఏమనుకుంటారంటే ఈరోజు నా సమయం వృధా అయిపోయింది టీవీ ద్వారా పలానా వ్యక్తితో మాట్లాడటం ద్వారా పలానా పని చేయటం ద్వారా నా సమయాన్ని నేను వృధా చేసుకున్నాను అని అనుకుంటాం విశ్వాసులుగా ఉంటున్న మనమైతే ఉదయానే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా మన పనులలో లేకపోతే మన బాధ్యతలో మనం మునిగిపోయినప్పుడు ఆ రోజు చివరిలో మనం ఏమని బాధపడతామంటే ఈరోజు నా సమయాన్ని నేను సరిగా ఉపయోగించలేదు అని బాధపడుతూ ఉంటాం నిజానికి మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే ఒక పట్టికను గీసుకుని ఒక టైం టేబుల్ని గీసుకుని ఈ ప్రకారం ఈ సమయంలో ఇది చేయాలి ఈ సమయంలో ఇది చేయాలి ఈ సమయంలో ఇది చేయాలని ప్రతి సమయానికి కొంత పనిని అప్పగించుకుంటూ ఉంటారు ఆ టైం టేబుల్ ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో వారి యొక్క సమయానికి వారు చాలా వాల్యూ ఇచ్చాము అని అనుకుంటారు కానీ ఒక క్రైస్తవునిగా జీవిస్తున్న నీవు నీ సమయాన్ని ఎప్పుడైతే నీవు దేవునికి ఇష్టప్రకారంగా వాడతావో అప్పుడే ఆ యొక్క సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసిన దానవుగా ఉంటావు ఉదాహరణకు ఏ వ్యక్తి అయితే నేను వేసుకున్న ప్రణాళికల కన్నా నా దేవుడు చేసే ప్రణాళికలు మేలైనవి ఉన్నతమైనవని గ్రహిస్తాడో ఆ వ్యక్తి తన ఉదయాన్ని లేక తన మొదటి జామును లేక తనకున్న సమయాన్ని ఏదైతే ఉన్నదో అది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతాడు మొదటిగా తనకున్న సమయాన్ని దేవునికి అప్పజెప్పటానికి ఇష్టపడుతూ ఉంటాడు దేవునితో ప్రశాంతంగా సమయం గడపటానికి ప్రార్థన చేయటానికి వాక్యం చదువుకోవటానికి వాక్యమును వినటానికి ఈ రీతిగా తన సమయాన్ని తన యొక్క ప్రారంభాన్ని దేవునితో ఎవరైతే ప్రారంభిస్తారో వారి దినంలో జరిగే ప్రతి పని కూడా సక్రమంగా జరుగుతుంది అని చెప్పటంలో సందేహమైతే లేదు అలా కాకుండా ఉదయం లేచినప్పటి నుంచి నేను ఈ పని చేయాలి ఆ పని చేయాలని గాబరా గాబరాతో ఒక ప్రణాళికతో నువ్వు ఎన్నో పనులు ఎన్నో బాధ్యతలు ఈ లోకంలో నువ్వు ఎన్ని చేసినప్పటికీ చివరిగా రోజు చివరిలో నువ్వేమనుకుంటావు అంటే నా సమయాన్ని నేను సద్వినియోగం చేయలేదు అని నిరుత్సాహపడిపోతూ ఉంటాం ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నుండి దేవునితో నీ యొక్క ప్రారంభాన్ని నీ సమయాన్ని ప్రారంభిస్తావో ఆ యొక్క పరిస్థితులలో దేవుడు నీకున్న ప్రతి పరిస్థితిని కూడా సక్రమంగా చేస్తూ ఉంటాడు ఉదాహరణకు నా జీవితంలో కూడా చాలా సంఘటనలు జరిగాయి నేను ఏ ఉదయం అయితే దేవుని సన్నిధిలో లేచి మోకరించి ఆయన సన్నిధిలో ఒక గంట గడుపుతానో ఆ తర్వాత నా వంట విషయం అవ్వచ్చు నా పిల్లల్ని స్కూల్కి పంపించడానికి రెడీ చేయటం విషయంలో అవ్వచ్చు ఆ తర్వాత జరిగే వర్క్స్ ఏవైనప్పటికీ కూడా చాలా సునాయాసనంగా ఈజీగా జరిగిపోతూ ఉంటాయి ఏ ఉదయం అయితే నేను దేవునికి అప్పగించుకోకుండా నేను నా పనులతో నా బాధ్యతలతో నేను ప్రారంభిస్తూ ఉంటానో ఆ యొక్క దినము నా హృదయం నిండా కూడా నేను దేవునితో సరిగా గడపలేదు ఈరోజు నేను దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేదు అన్న బాధ ఎక్కువవుతుంది అదే రీతిగా నేను చేస్తున్న ప్రతి పనిలో కూడా అస్తవ్యస్తంగా సక్రమంగా చేయకుండా స్కూల్కి వెళ్లాల్సిన టైంలో పిల్లలు వెళ్లకుండా ఈ రీతిగా ఎన్నో అవాంతరాలు నేను చూస్తూ ఉండేదాన్ని ఎప్పుడైతే దేవునికి సమయం ఇవ్వటం ప్రారంభించానో అప్పుడు గంట చేసే వంట అయి ఉండొచ్చు అది అరగంటలో పూర్తవ్వటం నేను అనుకున్న ఈ ఏమైనా విషయాలు ఈరోజు ఇవి చేయాలి అన్నవి చాలాసార్లు పెండింగ్ అయిపోతూ ఉండేవి కానీ దేవునితో సమయం గడిపినప్పుడు ఆ పెండింగ్ అన్నది లేకుండా ఏ రోజు ఆ రోజు పనులను చేసుకోవడానికి దేవుడు నాకు కృపను ఇచ్చి ఉన్నాడు కనుక మన సమయాన్ని దేవునికి ఇవ్వటం ద్వారా దేవునికి ఇచ్చి మన సమయాన్ని దేవునితో ప్రారంభించటం మనం చేయటం ద్వారా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకు అంటే నీవు వేసుకునే ప్రణాళికల కన్నా నీ దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నతమైనవని నువ్వు గ్రహించావు కనుకనే నీ సమయాన్ని దేవునితో
తో నీవు ప్రారంభిస్తున్నావు. ఎప్పుడైతే నీవు దేవునితో ప్రారంభిస్తున్నావో అదే నీకు విలువైన సమయంగా మారుతుంది. చాలా మంది ఈ రోజు నేను చక్కగా నా యొక్క పనులను ఎంత చక్కగా చేసుకున్నాను, నా యొక్క ఆఫీస్ లో నేను చేయాల్సిన వర్క్స్ చాలా బాగా చేశాను, నేను తినాలి అనుకున్న ఫుడ్ చక్కగా నేను తిన్నాను, లేకపోతే నేను ఫలానా వ్యక్తిని కలిసి ఈ యొక్క పనుల విషయంలో నేను మాట్లాడాలి అనుకున్నాను మాట్లాడాను, ఫలానా పని చేయాలనుకున్నాను చేశాను. ఇలా చాలా మంది వారు చేయాలి అనుకున్న చేస్తున్న పనుల విషయంలో చాలా చాలా మంచిగా నేను సద్వినియోగం చేశాను అని భావిస్తూ ఉంటారు. కానీ దేవుడు మనకు సమయం ఇచ్చాడని, ఈ సమయము దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడని, నెక్స్ట్ మినిట్ మనకి ఏమవుతుందో మన అండర్లో మనం లేము కనుక ఇది దేవునికి చెందినదని గుర్తించినప్పుడు మాత్రమే ఆ యొక్క సమయాన్ని బట్టి నువ్వు అతిశయించాలి. నీ పనులు చేయటం ద్వారా, నువ్వు అనుకున్న బాధ్యతలన్నీ నెరవేర్చటం ద్వారా నిన్ను నువ్వు సమయాన్ని సద్వినియోగం చేశావు అని అనుకోవటం కాదు. కానీ నాకు ఇచ్చిన సమయం దేవుడు ఇచ్చాడు కనుక దేవుని చిత్త ప్రకారంగా నేను ప్రతిదీ చేయాలి అని అనుకోవటమే నిజముగా సమయాన్ని సద్వినియోగం చేయటం. చాలా మంది ప్రతిదినం వాకింగ్ చేయాలి అనుకుంటారు. ఏదన్నా వారంలో రెండు రోజులు ఒక రోజు వాకింగ్ నేను మిస్ అయినప్పుడు, నేను ఈరోజు వాకింగ్ చేయలేదు, ఈరోజు నేను సరైన ఎక్సర్సైజ్ చేయలేదు అని దాని గురించి బాధపడుతూ ఉంటారు. కానీ నువ్వు ఆ వాకింగ్ చేసే సమయంలో, లేకపోతే ఎక్సర్సైజ్ చేయాల్సిన సమయంలో ఆ సమయాన్ని నువ్వు ఇంకొకరికి కేటాయించి ఆ సమయంలో నువ్వు ఏదన్నా దేవుని గురించి మాట్లాడి ఉంటే, ఇంకొకరితో దేవుని గురించి మాట్లాడి ఉంటే, ఆ సమయాన్ని నీవు దేవుని కోసం అప్పగించి ఉంటే, వాక్యం చూడటం ద్వారానో, బైబిల్ చదవటం ద్వారానో, ప్రార్థన చేయాలన్న ప్రేరేపణ ద్వారానో నీవు ఆ సమయాన్ని గడిపి ఉంటే దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి, కానీ దిగులు పడకూడదు. చాలామంది నేను చేయాల్సిన పనులు చేయలేదు అంటూ వారు దిగులు పడుతూ ఉంటారు. కానీ నువ్వు చేయాలనుకున్న పనులు చేయకుండా దేవునికి ఇష్టమైన పనులు నువ్వు చేసినప్పుడు దాన్ని బట్టి నువ్వు సంతోషించే వాడవగా నువ్వు ఉండాలి. అప్పుడే నువ్వు సమయానికి విలువ ఇచ్చినట్లుగా నువ్వు గ్రహించ గలుగుతావు. మన సొంతానికి మనం సమయం వినియోగించటం ద్వారా ఒకవేళ నువ్వు అనుకున్న పనులు చేస్తున్నావేమో కానీ చివరిగా నీలో నీకు నిష్ప్రయోజనం కలుగుతుంది, అపజయం కలుగుతుంది. ఇది నేను బ్లాక్మెయిల్ చేయటానికో లేకపోతే భయపెట్టడానికో చెప్పటం లేదు. కానీ సమయం ఇచ్చిన దేవునికి నువ్వు సమయం ఇవ్వకుండా నీవు ఎన్ని బాధ్యతలు చక్క పెట్టినా రోజుకు చివరిలో మాత్రం నీవు ఒక నిరుత్సాహానికి గురైన వాడువుగా దానవుగా ఉంటావు. కనుక అలాంటి పరిస్థితిలో మనలో ఎవరన్నా ఉంటే మీకు ఒక మంచి మార్గం ఏమిటి అంటే, మీకున్న సమయాన్ని దేవుని కొరకు అప్పగించుకోండి. ఎప్పుడైతే మీకున్న బాధ్యతల కన్నా దేవునితో గడపటం అన్నది ఉన్నతంగా మీరు భావిస్తారో అప్పుడు మీకున్న బాధ్యతలన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉంటాయి. నా సమయాన్ని నేను సద్వినియోగం చేయటానికి చాలా కష్టపడ్డాను, అయినా నేను చివరికి విఫలమయ్యాను అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ నిజం ఏమిటంటే భూమి పైన మనకున్న సమయం ఒక విలువైనది, బహుమానముగా దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఏదైతే నీ ప్రణాళికలో నీవనుకున్నట్టుగా జరగకపోయినా దేవుడు తన ప్రణాళికలో నన్ను ఉపయోగించుకోవటమే నా జీవితానికి అవసరం అనే భావన నీలో ఉన్నప్పుడు నీవు నీ సమయానికి విలువ ఇచ్చిన వాడవుగా ఉంటున్నావు. నీవు దేవుని కొరకు ఇచ్చే సమయం ఏదైతే ఉందో, నీ ప్రతి పనిలో దేవునికి కూడా నీవు సమయాన్ని ఇస్తూ ఆయన మీద నువ్వు ఆధారపడుతూ నీవు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు చివరిగా నీలో సంతృప్తి సమాధానం అయితే కలుగుతుంది. నేను అనుభవించాను కనుకనే ధైర్యంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సమయానికి విలువను ఇస్తున్నవారు అయితే దేవునికి మీరు మీ సమయాన్ని ఇస్తున్నారు. దేవుడే మీకు ఈ సమయాన్ని ఒక బహుమానంగా ఇచ్చాడు కనుక ఆయన కొరకు ఉపయోగించడానికి ఎప్పుడు కూడా మనం వెనుకంచ వేయకూడదు. ఈ లోకంలో బాధ్యతలు పనులు ఎప్పటికీ ఉండేవి, కానీ వాటినే మన ప్రాధాన్యంగా భావించి చివరిగా విసిగిపోకుండా దేవుడే మనకు ప్రాముఖ్యమైన వాడుగా గ్రహించి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవుని కొరకు చేయాల్సిన పనులను చేస్తూ మిగతా పనులను మనం చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఈ దినం నుండి మన సమయానికి మనం విలువనిచ్చే వారంగా జీవిద్దాం. దేవుడు వెంటున్న ఈ మాటలను మన వినికిల్లో ఆశీర్వాదకరంగా చేసి మన జీవితాలలో మన రోజు చివరిలో ఒక సమాధాన పూర్వకమైన దినాన్ని మనం ముగించినట్లుగా దేవుడు మన సమయాన్ని మనకు ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.